ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా దేవరపల్లి మండలం నిర్మలగిరి మేరీమాత ఆలయం మత సామరస్యానికి ఆదర్శంగా నిలుస్తుంది ఎన్నో ఏళ్ల క్రితం నిర్మితమైన ఈ మేరీమాత ఆలయంలో క్రైస్తవులతో పాటు హిందూ ముస్లిం భక్తులే కాకుండా భవానీ మాలధారణ చేసిన భక్తులు అయ్యప్ప మాలధారణ చేసిన వారు కూడా పెద్ద ఎత్తున దర్శించుకుంటారు క్రైస్తవ ఆలయం అయినా కూడా హిందూ సాంప్రదాయం ప్రకారం పూజలు లడ్డు ప్రసాదాలతో పాటు తలనీరాలు కూడా ఇక్కడ ఇచ్చి మొక్కులు తీర్చుకునే ఆచారం ఇక్కడ ప్రత్యేకతగా నిలుస్తోంది ఆర్సీఎం సంస్థల ద్వారా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఇరవై నాలుగేళ్లుగా నిత్య అన్నదానంతో పాటు పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న డైరెక్టర్ ఫాదర్ జాన్ పీటర్ తో మా కరెస్పాండెంట్ మురళి ఫేస్ టు ఫేస్ పశ్చిమ గోదావరి జిల్లా గౌరీ పట్టణంలో అయితే గత నలభై ఐదు సంవత్సరాలుగా మరియతల్లి ప్రార్థనాలయం అయితే గత నలభై ఐదు సంవత్సరాలుగా కూడా నిరాటంకంగా పూజలు అందుకుంటుంది అలాగే దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఈ ఈ ఆలయానికి సంబంధించి డైరెక్టర్ ఫాదర్ రేవా జాన్ పేటర్ గారు ఉన్నారు చెప్పండి సార్ గత నలభై ఐదు సంవత్సరాలుగా ఈ మరీ తల్లి మహోత్సవంగా జరుగుతుంది దీనికి సంబంధించి ఏ విధమైన ఏర్పాట్లు చేస్తున్నారు ఈ పుణ్యక్షేత్రంలోకి వచ్చేటువంటి భక్తులందరిని కూడా మేము ఎంతో సాధారణంగా ఆహ్వానిస్తూ వారికి కావలసినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా మేము చూస్తూ ఉన్నాము వారు చక్కగా స్నానాలు చేయడానికి కానివ్వండి వాళ్ళ యొక్క కాలకృత్యాలు తీర్చుకోవడానికి కానివ్వండి అన్నీ కూడా సమకాలంలో అన్నీ కూడా సమకూర్చి ఉన్నాం దానికి తోడు ఇక్కడ వచ్చేటువంటి భక్తులకు ఆహారానికి సంబంధించి ఆకలికి సంబంధించి వాళ్ళు ఏ విధంగా కూడా బాధపడకుండా నిత్యాన్నదానాన్ని మేము ప్రవేశపెట్టాము పంతొమ్మిది వందల తొంభై ఐదు సంవత్సరంలో ప్రారంభించాం అన్నదానం ఈ అన్నదానాన్ని నడిపేటువంటి ఏ విధంగా నడుపుతూ ఉన్నామంటే ఇక్కడికి వచ్చేటువంటి భక్తులందరూ కూడా వాళ్ళకు తోచిన విధంగా ధన సహాయం చేస్తూ ఉన్నారు ఇచ్చేటువంటి ధన ధన సహాయాన్ని మేము అంతా కూడా పోగు చేసి బ్యాంకులో వేసి దాని మీద వచ్చేటువంటి ఆ వడ్డీతో వచ్చినటువంటి భక్తులందరూ కూడా అన్నదానం చేస్తూ ఉన్నాం అయితే ఈ అన్నదానానికి ఇచ్చే విరాళాలు ఇచ్చేటువంటి దాతల పేర్లను పదివేల నుంచి ఇచ్చేటువంటి వాళ్ళందరినీ కూడా శిలాపలకం మీద రాసి వాళ్ళు బర్త్డేకి కానివ్వండి మరణ వార్షికోత్సవానికి కానివ్వండి మ్యారేజ్ సిల్వర్ జూబ్లీకి కానివ్వండి అనేక రకాలైనటువంటి వాళ్ళ తలంపులతో ఇస్తారు వాళ్ళ తలంపుల కోసం ఆ రోజు ప్రత్యేక విధంగా మేము దివ్య పూజా బలి సమర్పించి వారి పేరు మీదుగా ఎంతమీదైతే ఎంతమంది అయితే ఉంటున్నారో వాళ్ళందరూ కూడా మేము ప్రార్థన చేసి పూజ చేసి వాళ్ళకి ఆ రోజున ప్రత్యేకంగా అన్న సంతర్పణ చేస్తూ ఉన్నాం అలాగే ఈ ఆలయానికి సంబంధించి విశిష్టత ఏమనుకోవచ్చు ఈ ఆలయ ప్రాముఖ్యత ఏమనుకోవచ్చు ఈ ఆలయ ప్రాముఖ్యత అంటే ఈ ఉభయ గోదావరి జిల్లాలో చాలా విశిష్టమైనటువంటి పుణ్యక్షేత్రం ఇది ఈ ఆలయానికి ఇక్కడ వచ్చేటువంటి భక్తులు ఒక క్రైస్తవులే కాదు ముస్లిమ్స్ హిందువులు ప్రొటెస్టెంట్స్ అన్ని రకాలుగా చెందినటువంటి ప్రజలు ఇక్కడికి వస్తారు భవానీ భక్తులు వెంకటేశ్వర స్వామి వారి భక్తులు తర్వాత అయ్యప్ప స్వామి భక్తులు అందరూ కూడా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకొని భోంచేసి వెళతారు అదేవిధంగా ఇక్కడ వచ్చేటువంటి భక్తులకు అసౌకర్యం కలిగించకుండా మేము ఎప్పుడు కూడా ప్యూర్ వెజిటేరియనే నాలుగు కూరలతోటి వచ్చిన భక్తులందరికీ పెడతాం మాంసం అనేటువంటిది నాన్ వెజ్ అనేటువంటిది ఇక్కడ ఉపయోగించం తర్వాత వచ్చిన భక్తులు ఈ మాంసం తినటువంటి వాళ్ళు ఉంటారు కొంతమంది దీక్షలో ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు కొంతమంది తిననటువంటి వంటి వాళ్ళు ఉంటారు అందరూ కూడా అందరికీ అనువుగా ఉండేటట్లుగా నాన్ వెజ్ మాత్రం మేము ఇక్కడ సర్వ్ చేయం అంతా వెజిటేరియన్ మీల్సే చక్కగా సర్వ్ చేసి భక్తులు చక్కగా తినటానికి లో క్వాలిటీ రైస్ కూడా కాదు హెచ్ఎంటీ రైస్ మేము ఖరీదైన రైస్ తీసుకొచ్చి వారికి వండి వడ్డించడం జరుగుతుంది మరి ఇక్కడ ఉన్నటువంటి భక్తులు అందరూ కూడా వచ్చి చక్కగా భోంచేసి వెళ్తారు ఈ ఈ పుణ్యక్షేత్రం అనేటువంటిది కేవలం క్రైస్తవులది కాదు ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరు కూడా ఈ పుణ్యక్షేత్రానికి వచ్చి దర్శనం చేసుకోవచ్చు అలాగే గత ఇరవై ఐదు సంవత్సరాలుగా వందలాది మందితో స్టార్ట్ అయిన అన్న అన్న సమారాధన ఈరోజు వేలాది మందితో జరుగుతుంది దీనికి ఎవరి సహకారంతో ఈ అన్న సమారాధన జరుగుతుంది అనుకోవచ్చు ఇది ఈ అన్న సమారాధన జరిగేటువంటి ఆ విషయం మా ఏలూరు అయినటువంటి మోస్ట్ రెవరెంట్ డాక్టర్ జయరావు పొలిమేర తండ్రి గారి యొక్క సహకారంతో జరుగుతుంది ఈ అన్నదానం చేసే విధానం అన్నీ కూడా ఆయన డైరెక్ట్ ఆయన డైరెక్షన్లో మేము చేస్తాము ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది ఉండదు అయితే దాతలో ఎంతో ఆనందంతో వచ్చిన భక్తులకు ఆకలి తీర్చడానికి వాడు విరాళాలు ఇస్తున్నారు దాని ద్వారా మేము నడిపిస్తూ ఉన్నాము అలాగే గత ఇరవై ఐదు సంవత్సరాలుగా వందలాది మందితో స్టార్ట్ అయిన అన్నదానాన్ని అయితే ఈరోజు వేలాది మందికి కూడా అన్నదానం చేయడానికి ఏలూరు పీఠాధిపతులు డాక్టర్ రెవరెండ్ పొలిమేర జయరావు గారి ఆశీసులు అలాగే భక్తుల ఆశీస్సులతో అయితే నిర్విఘ్నంగా జరుగుతుంది ఇక్కడికైతే అన్ని మతాల వారు అటు క్రైస్తవులే కాకుండా హిందువులు ముస్లింలు కూడా ఈ కార్యక్రమానికి వచ్చి మొత్తం కూడా జయప్రదం చేస్తున్నారని చెప్పి ఈ ఫాదర్ చెప్పే పరిస్థితులు అయితే ఇక్కడ కనపడుతున్నాయి కెమెరా పర్సన్ రమణతో మురళీ రాజ్ న్యూస్ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి